సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యవసానాలను తెలుసుకోవాలని పేర్కొంది. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేసిన తర్వాత సుప్రీంను ఆశ్రయించడం ఏంటంటూ ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1A కింద మీ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు తెలుసా? మీరు సామాన్యులు కాదు, మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను మార్చి 15 వాయిదా వేసింది. గతేడాది జరిగిన సనాతన నిర్మూలన సదస్సులో భాగంగా ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని, కొన్నింటిని వ్యతిరేకించి ఊరుకోకూడదని, వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా నిర్మూలించాలని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాగా ఆయన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మండిపడింది. ఇక స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. బీజేపీ పంపే లీగల్ నోటీసులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తీర్చి చెప్పారు. ఈ వివాదం కాస్త రాజకీయాలను హీటెక్కించింది, చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది.